నమస్తే, నేను మీ సుధాకర్. వెస్ట్రన్ ఘాట్స్ వానాకాలంలో పశ్చిమ కనుమల అందాలు చూడాలంటే మనం మహారాష్ట్ర వచ్చి తీరాల్సిందే. ముఖ్యంగా మహారాష్ట్రలో పశ్చిమ కనుమలు విస్తరించి ఉన్న పశ్చిమ మహారాష్ట్ర, అంటే నాసిక్ నుంచి సతారా జిల్లా వరకు ఉన్న ప్రాంతంలో ఏ భాగమైనా మనకి వానాకాలంలో అందంగానే అనిపిస్తుంది. ముఖ్యంగా మనం ఎంచుకున్నది పూణే. పూణే నుంచి 80 కిలోమీటర్లు ప్రయాణిస్తే మనకి అద్భుతమైన తామిని ఘాట్ అనేది వస్తుంది. తామిని ఘాట్ చుట్టుపక్కల అనేక వాగులు, వంకలు, జలపాతాలు, సెలయర్లు, అనేక వ్యూ పాయింట్స్ ఉంటాయి. అందులో ఈరోజు మనం సెలెక్ట్ చేసుకున్న వ్యూ పాయింట్ సావలా ఘాట్. ఈ మధ్యనే ఆదరణ పొందిన ఈ ఘాట్ నుండి ప్రఖ్యాత కుండలికా వ్యాలీ మరియు దేవకుండు వాటర్ఫాల్ రెండింటిని ఒకే చోట నుంచి మనం దర్శించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మన ప్రయాణాన్ని ఈ అందమైన ప్రకృతి నడుమ మొదలు పెడదాం. ఇదే బేస్ క్యాంప్ దగ్గర ఉన్న చిన్న గ్రామం. ఇక్కడ నుంచి మనం సుమారు 4 కిలోమీటర్లు ట్రెక్ చేయాల్సి వస్తుంది. ఈ ప్రదేశం చేరుకోవాలంటే మనం ముందుగా తామిని ఘాట్కి 10 కిలోమీటర్ల దూరంలోనే కుడివైపున కుండలికా వ్యాలీకి ఒక మార్గం వస్తుంది. ఆ మార్గం గుండా మనం ప్రయాణిస్తే ఈ చిన్న విలేజ్ అనేది వస్తుంది. ఇక్కడ పార్కింగ్కి 100 రూపాయల వరకు తీసుకుంటున్నారు. కొండ మీద ఉన్నాము, వానలో ట్రెక్కింగ్ చేస్తున్నాము, దారి కనిపించట్లేదు, మొత్తం మేఘాలు కమ్మేశాయి. చూడండి, కొండ అంచెలో ఉన్నాం యాక్చువల్గా మేము. ఇప్పుడు చూడండి, అదంతా లోయ. సుమారు 2 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత మనకి ఈ వ్యూ కనిపిస్తుంది. మీకు ఎదుర్కొన్న ఒక చిన్న గుట్టలాగా కనిపిస్తుంది కదా, ఆ గుట్టను కనుక మనం ఎక్కితే మనం వ్యూ పాయింట్ని చేరుకున్నట్టే. ఆ గుట్టని చేరుకున్న తర్వాత మనకు కనిపించే మొదటి వ్యూ, ప్రధాన వ్యూ పాయింట్కి చేరుకునేసరికి మబ్బులు మాతో దోబూచులాడాయి. సముద్ర మట్టానికి సుమారు 1000 మీటర్ల ఎత్తులో ఉన్న కారణంగా ఈ ప్రదేశం ఎల్లప్పుడూ మబ్బులతో నిండి ఉంటుంది. చివరిగా మా సహనాన్ని పరీక్షిస్తూ సుమారు 1/2 గంట తర్వాత మేఘాలని పిలువబడే ఒక తెల్లని తెర తీయగా ఒక అద్భుత దృశ్యం మా కళ్ళ ముందు సాక్షాత్కరించింది. ఇదే నూతనంగా కనుగొనబడిన సావలా ఘాట్. ఇక్కడి నుంచి అద్భుతమైన దృశ్యం మనకు ఆవిష్కరిస్తుంది. ఒక పక్క కుండలికా వ్యాలీ, ఒక పక్క దేవకుండు వాటర్ఫాల్ మరియు చుట్టూ అందమైన తామిని ఘాట్. ఈ మూడు ఒకే చోట మనకి సాక్షాత్కరిస్తాయి. Thank you.
సావలా ఘాట్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఇప్పుడు తామిని ఘాట్ వైపు మన ప్రయాణాన్ని మొదలు పెడుతూ ఒక శ్రావ్యమైన సంగీతాన్ని విందాం. మనం వీడియో మొదట్లోనే చెప్పుకున్నాం కదా, తామిని ఘాట్ వెళ్తుంటే మార్గ మధ్యలో అనేక జలపాతాలు వస్తాయని. ఇప్పుడు రోడ్డుకి దగ్గరలోనూ ఒక చిన్న జలపాతాన్ని సందర్శించి వీడియోకి పునిష్టాప్ పెడదాం. ఇదండి పశ్చిమ కనుమల అందాలు. ఇలాంటి మరెన్నో ఆసక్తికర విషయాల గురించి నా ఛానల్ని వీక్షించండి. థ్యాంక్ యూ.